హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడైతే ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ అయితే పిక్ చేస్తున్నాను నేను. ఇవి వచ్చేసి రాస్బెర్రీస్ అన్నమాట. మనము ఇది ఫామ్కి వెళ్ళి డైరెక్ట్గా ఫ్రెష్ ఫ్రూట్స్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే మేము ఫామ్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి చాలా లోపలికి ఉందన్నమాట. దీనికి వచ్చేసి మరి ఫామ్ అంటే కొంచెం ఎక్కువ ఏరియా కదా, చాలా లోపలికి అయితే ఉంది. మేము ఒక 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వెళ్ళాము. సో ఇది మేము ముందుగానే బుక్ చేసుకోవాలంట. ఆ రోజు సండే అయితే మేము బుక్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, ప్లస్ ఇక్కడైతే చిన్న కెఫే కూడా ఉందన్నమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ ప్లస్ కాఫీ, కొన్ని పైస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మనము కొంచెం సేపు కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. అవి పిక్ చేసుకోవడానికి చిన్న టబ్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకుని మనకి కావాల్సిన బెర్రీస్ అయితే మనం పిక్ చేసుకోవాలి. సో టబ్స్ చెప్పాను కదా, ఇవే. ఇవి మనము మనిషికి ఒకటి చెప్పున ఒక టబ్ అయితే తీసుకుని వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ పిక్ చేసుకోవాలి. ఈ బెర్రీది పేరైతే ద ఫీల్డ్ బెర్రీ అన్నమాట. ఇక్కడైతే బోర్డు పెట్టారు, మనం ఎక్కువ పిక్ చేసేసుకుని వీళ్ళు నాకు అన్నొద్దు, నాకు సగమే కావాలి అంటే ఊరుకోము, మీకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే పిక్ చేసుకోండి అని చెప్పి పెట్టారన్నమాట బోర్డు. చూసారా, మేము వెళ్ళిందే 9 or 10 అవుతుంది, అప్పటికే కొంతమంది అయితే పిక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో మేమైతే ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాము. చాలా బెర్రీస్ అటు ఇటు కూడా మనం ఎటైనా వెళ్ళొచ్చంట. మేమైతే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ సీజన్ అయిపోతుందని చెప్పి చాలా తక్కువ బెర్రీస్ ఉన్నాయి. కొంచెం లోపలికి అయితే వెళ్ళమన్నారనమాట. ఇది అప్పు ఉంది, సో బాగా పైకి అయితే వెళ్ళండి, మీకు ఫ్రూట్స్ బాగా ఉంటాయని చెప్పారు. సో మేమైతే బాగా ముందుకైతే వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ అయితే పిక్ చేసుకుంటున్నాము. ఈ ఫ్రూట్స్ అయితే మీరు ఎవరన్నా చూసారా, వీటి పేరు అది ఏంటో మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ చేయండి. సో వీటి గురించి అయితే నేను డీటెయిల్స్ కొన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఎలా ఉంటాయో అలాగే ఇది కూడా రాస్బెర్రీ అన్నమాట. పేరుకి బెర్రీ కానీ నిజంగా అయితే ఇది బెర్రీ ఫ్యామిలీకి చెందింది కాదంట, నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు. సో ఇది రోజ్ ఫ్యామిలీకి చెందింది. ఎందుకంటే ఈ ప్లాంట్ మొత్తం బాగా ముళ్ళులు అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ పిక్ చేస్తుంటే నాకు బాగా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. ఏంటా అని చూస్తే ఇది రోజ్ ఫ్యామిలీకి చెందింది. సో ఇది ఫ్రూట్ కూడా వచ్చేసి అగ్రిగేట్ ఫ్రూట్ అన్నమాట. కార్పెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. నేను మీకు ఫ్రూట్ అయితే క్లియర్గా చూపిస్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అవి చిన్న చిన్నవి దగ్గరగా అయ్యి ఉంటాయి, సో అందుకని దీన్ని అగ్రిగేట్ ఫ్రూట్ అంటారు. పేరైతే రాస్బెర్రీ కానీ కాకపోతే ఇది బెర్రీ ఫ్యామిలీకి చెందిన ఫ్రూట్ అయితే కాదు. ఈ ఫ్రూట్ అయితే చాలా మంచిది హెల్త్కి. ఇందులో బాగా మనకి విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి, ఇంకా మ్యాంగనీస్, యాక్చువల్గా ఎక్కువగా అయితే ఇవి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంట. సో అందుకని ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్లో కూడా వీటిని బాగా యూజ్ చేస్తారు. ఇంకా ఇవి యాంటీ ఏజింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బ్లడ్ వెసల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ లీవ్స్తో అది టీ తాగుతారంట. మీరు ప్లాంట్స్ కూడా చూస్తే ఇవి బాగా మనకి గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అవి చాలా చిన్నగా వీక్గా ఉంటాయి మనకి ప్లాంట్స్, ఇవి అలా లేవు. ఇవి పెరిన్నియల్ ప్లాంట్స్, స్టెమ్స్ కూడా కొంచెం వుడీగా అంటే కొంచెం థిక్గా బలంగా అయితే ఉన్నాయి. సో అందుకని ఇక్కడ వేరే క్రాప్స్ అయితే ఏమి వేయరన్నమాట. ఈ ప్లాంట్స్నే వీళ్ళు ఈ ఏరియాకి ఈ ప్లాంట్ వేశారంటే సో ఇదే కంటిన్యూ చేస్తున్నారు, వేరే బెర్రీసే వేయరంట అసలు ఇంకేమి ప్లాంట్స్. సో ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి. ఇదైతే ఎక్కువగా అయితే లీడింగ్ రష్యాలో అయితే బాగా గ్రో అవుతాయంట. టాప్లో అయితే రష్యా నుంచి ఈ ఫ్రూట్స్ సప్లై అయితే బాగా ఉంటుంది. ఇంకా నార్త్ అమెరికా, నార్త్ యూరోప్ ఇక్కడ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వచ్చేసరికి ఇది సమ్మర్లో మాత్రమే ఈ ఫ్రూట్ ఇక్కడ పండిస్తారు. మాకు సమ్మర్ అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ మిడ్ సమ్మర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారంట. అప్పటి నుంచి ఏప్రిల్ వరకు, ఇప్పుడు ఈ మంత్ నడుస్తుంది కదా, ఈ మంత్తో ఈ ఫ్రూట్ అయితే ఎండ్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ నేనైతే ఫ్రూట్ చూపించాను కదా, చిన్న కాడ ఫ్రూట్ అయితే సెపరేట్ చేశాను కదా, మనకి బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్కి ఆ కాడ అనేది కలిసి ఇచ్చేస్తుంది. కానీ ఈ ఫ్రూట్కి అయితే ఇదే స్పెషాలిటీ అనమాట, దాన్ని టారస్ అంటారు. టారస్ని సెపరేట్ చేసి లోపల హాలో ఫ్రూట్గా ఉంటుంది అనమాట, హాలో కోర్. సో అదనమాట. నెక్స్ట్ ఇది సమ్మర్లోనే గ్రో అవుతుందని చెప్పాను కదా,
ఇది ఇక్కడ మిడ్ సమ్మర్ అంటే మాకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు దీన్ని గ్రో చేస్తారు. ఏప్రిల్లో మేమైతే యాక్చువల్గా అదే లాస్ట్ అని చెప్పారనమాట. ఇంకొక మ్యాక్సిమం ఇంకొక నెక్స్ట్ వీక్తో అయితే ఫ్రూట్స్ అన్నీ అయిపోతాయి, నెక్స్ట్ అయితే మేము బెర్రీ అయితే క్లోజ్ చేసేస్తాము, మళ్ళీ డిసెంబర్లోనే ఓపెన్ చేస్తాము అని చెప్పారు వాళ్ళు. సో ఆ సీజన్లో మాత్రమే ఈ ఫామ్ విజిటర్స్కి అయితే ఓపెన్ చేస్తారనమాట. లిమిటెడ్ విజిటర్స్నే వీళ్ళు అలౌ చేస్తున్నారు. సో మాకైతే చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది, కొంచెం రిఫ్రెషింగ్గా, ఫామ్ అది కదా, చాలా ప్లెజెంట్గా రిఫ్రెషింగ్గా అయితే అనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అనేవి అలాగా ఒకే దగ్గర గుత్తులుగా అయితే వస్తున్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే సీజన్ అయిపోతుంది కదా, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. మేమైతే వెతుక్కుంటూ ఆ ఫామ్ అంతా తిరుగుతూ అది పిక్ చేసుకుంటా ఉన్నాము ఫ్రూట్స్. ఇక్కడికి పిల్లలతో అయితే ఫ్యామిలీస్ అందరూ బాగా వస్తున్నారు, టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళకి వీకెండ్స్ బాగుంటుంది అనమాట పిల్లలతో కూడా, వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఇది వచ్చేసి రాస్బెర్రీ ఫ్రూట్ ఫ్లవరింగ్ అనమాట, చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి దీనికి. ఇంకా వీటిలో ఏంటంటే మెయిన్గా ఈ ఫ్రూట్స్ అనేవి చాలా త్వరగా మౌల్డ్ గ్రో అయిపోతుంది, అందుకని వీటిని ఎక్కువ రోజులు నిల ఉండవు అనమాట. మనం ఇప్పుడు ఈరోజు పిక్ చేసామా, మేము మాకు నెక్స్ట్ డేకే అవి స్పాయిల్ అయిపోతున్నట్టు వెంటనే ఫుల్గా రైప్ అయిపోయాయి. సో ఆ నెక్స్ట్ డేకి ఇంకా వాటి నుంచి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట మెత్తబడిపోయి. సో ఎక్కువ రోజులు అయితే ఇవి అస్సలు నిలవే ఉండవు. చూసారా ఆల్మోస్ట్ మేమైతే ఒక 1.5 అవర్ తిరిగాము, మాకైతే ఒక చిన్న టబ్ అయితే ఫిల్ అయింది. చెప్పాను కదా ఇది హాలో కోర్ ఉంది, మధ్యలోంచి మనము టోరస్ అనే దాన్ని సెపరేట్ చేసి పిక్ చేసుకుంటాం అనమాట. అది ఇలాగా కరెక్ట్గా అది రైప్ అయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది ఫ్రూట్. సో అన్ రైప్ అయ్యి మాత్రం కొంచెం హార్డ్గా పుల్ చేస్తేనే వస్తున్నాయి. చెప్పాను కదా ఇది ఒకటి, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి వీటిని ఏం చేస్తారంటే వెంటనే ఫ్రీజ్ చేసేస్తారు, వెంటనే ఫ్రీజర్లో లోయెస్ట్ టెంపరేచర్స్లో అయితే వీటిని స్టోర్ చేస్తారు. ప్లస్ వీటితో జ్యూసులు కానీ ప్యూరీస్ కానీ ఇంకా వాళ్ళైతే అక్కడ కార్డియల్స్ అవి కూడా అమ్ముతున్నారు, డ్రైడ్ బెర్రీస్ అవి కూడా అమ్ముతున్నారు అనమాట. వీటిని ఇంకా ఎక్కువగా ఇందులో యూజ్ చేస్తారంటే పైస్ చేస్తున్నారు, ప్యూరీస్, ఇంకా ఐస్ క్రీమ్స్, యోగర్ట్, వీటికైతే బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి కంప్లీట్గా అన్నీ ఉండేవి ఫ్రోజన్ స్టేట్లోనే ఉంటాయి కదా మనకి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా, టెంపరేచర్స్ అలా లోగా మెయింటైన్ చేసినప్పుడే ఈ ఫ్రూట్ అనేది బాగుంటుంది అని చెప్పి అలా యూజ్ చేస్తారు. ఫ్రెష్ ఫ్రూట్స్ వీళ్ళ లిక్విడ్ సొల్యూషన్స్తో అది ట్రీట్ చేసి మ్యాక్సిమం ఒక 10-15 డేస్ అయితే వీటిని స్టోర్ చేయగలుగుతారంట. చూసారు కదా ఫామ్ అయితే ప్లాంట్స్ అయితే చాలా పెద్దవన్నమాట, ఇవి పెరినియల్ ప్లాంట్స్, ఇంకెప్పుడు అలానే ఉంటాయి, సీజన్ వచ్చినప్పుడు మాత్రమే వీటికి ఫ్రూట్స్ అవి వస్తాయి. సో అందుకని ఈ ఫామ్లో అయితే వీళ్ళు ఓన్లీ ఈ బెర్రీస్ మాత్రమే ఉన్నాయి, రాస్బెర్రీస్, వేరే ఏమి ప్లాంట్ చేయరంట. వీటికి ఇంకా సన్ వాటర్ కూడా బాగా కావాలి, సాయిల్ పిహెచ్ అయితే 6-7 అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాస్బెర్రీస్తో వైన్ కూడా చేస్తున్నారంట, కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, అందుకని నార్మల్ గ్రేప్ వైన్లోనే ఈ రాస్బెర్రీ జ్యూస్ కూడా మిక్స్ చేసి రాస్బెర్రీ వైన్ ఆ ఫ్లేవర్ని అయితే మిక్స్ చేసి వీళ్ళు సెల్ చేస్తారంట రాస్బెర్రీ వైన్ కింద. ఇవైతే ఇంకా డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి, బ్లాక్, రెడ్, పర్పుల్, బ్లూ. ఇంకా దీనికైతే ఎక్కువగా హ్యాండ్ లేబర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందంట, మనకి అక్కడ వేరే యాక్టివిటీస్ అయితే ఏమీ ఉండవు. సో మనము బెర్రీస్ పిక్ చేసుకోవడం, అలా వెతుక్కుంటూ ఫామ్ అంతా తిరుగుతూ పిక్ చేసుకోవడం, ప్లస్ మనం ఏం పిక్ చేసుకున్నామో అవైతే మనము వెయి చేయించుకుని అక్కడ మనం కొనుక్కోవాలన్నమాట. కిలో వచ్చేసి 140 ర్యాండ్స్కి అయితే వీళ్ళు అమ్ముతున్నారు, బయట అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, 100-150 గ్రామ్సే 80 ర్యాండ్స్కి అయితే అమ్ముతారు ఇక్కడ షాప్స్లో. అవి కొంచెం ఒక 3-4 డేస్ అయితే స్టోర్ ఉంటాయి. ఇవైతే మాకు చాలా ఫ్రెష్ అనిపించాయి, ప్లస్ ఇవేమీ సొల్యూషన్స్ అవి ట్రీటెడ్ కాదు కదా, మనకి ఒక 2 డేస్ అయితే మాకు ఫ్రెష్గా ఉన్నాయి, 2 డేస్లోనే మేము ఫినిష్ చేసాము. వచ్చిన డే అయితే ఫ్రెష్గా తిన్నాము, నెక్స్ట్ డే అయితే నేను స్మూతీ చేశాను. ఇక్కడ చిన్న కెఫే ఉందని చెప్పాను కదా, ఫ్రెష్ బెర్రీస్ 140 ర్యాండ్స్, ఇక్కడే మనం వెయి చేయించుకుని అమ్ముతారన్నమాట, తీసుకోవాలి. వీళ్ళకి ఇక్కడ వీళ్ళు అమ్మేవైతే
డ్రైడ్ బెర్రీస్ ఉన్నాయి, ఫ్రెష్ కార్డియల్స్, జ్యూస్, జామ్స్, స్మూతీ, బ్లూబెర్రీ జాము, ఇంకా ఫ్రెష్ హనీ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇవన్నీ ఆర్గానిక్వి. ఇక్కడ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, బెర్రీ ఫామ్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అవి అయితే ఇక్కడ బాగున్నాయి, బాగానే అనిపించాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్లే ఉన్నాయి. ఇక్కడైతే బేకరీ ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఫ్రెష్ పైస్, చీజ్ కేక్, బ్లూబెర్రీ, ఆల్మండ్, ఇవి రెండు మాత్రమే వీళ్ళు యూజ్ చేశారు, వేరే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఇక్కడ కార్డియల్స్ అమ్ముతున్నారన్నమాట, రాస్బెర్రీ కార్డియల్, ఇంకా రాస్బెర్రీ బీర్ కూడా ఉంది, ఫ్రోజన్ బెర్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కిలో అయితే 130 ఫ్రోజన్ బెర్రీస్, అవే ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము తీసుకున్నది అయితే 1/2 కిలో వచ్చింది, 1/2 కిలోకి కొంచెం ఎక్కువే ఉన్నాయి, 80 ర్యాండ్స్ అయితే పెట్టి తీసుకున్నాం మేము. సో నేను ఇక్కడ ఆల్మండ్ రాస్బెర్రీ చీజ్ కేక్ ప్లస్ రాస్బెర్రీ స్మూతీ ఒకటి ట్రై చేసాము, చాలా బాగా అనిపించింది. సో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.